ನಮಸ್ಕಾರ ನಮ್ಮ ಪ್ರಸ ಮುಜುಸ್ನ ಪ್ರಸ ಟೆಕ್ ಇನ್ తెలుగు ఫ్రెండ్స్ ఇది OnePlus 9 Pro సో ఈ ఫోన్ ఆల్మోస్ట్ ఒక 1 మంత్ పైనే యూస్ చేస్తాను ఇప్పుడు కంప్లీట్ గా దీని రివ్యూ చేద్దాం లాంగ్ టర్మ్ రివ్యూ ఇప్పుడు ఈ గ్యాప్ లో మనకి ఈ 1 మంత్ గ్యాప్ లో చాలా అప్డేట్స్ కూడా వచ్చేనే దీనికైతే సో కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి అవి ఫిక్స్ చేశారు ఒక ప్రాబ్లం అయితే ఇంకా ఫిక్స్ చేయలేరు సో అవన్నీ మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం దానికంటే ముందు చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ OnePlus 8 Pro నా దగ్గర OnePlus 9 Pro కి అప్గ్రేడ్ అవ్వొచ్చా దాన్ని చూద్దాం ఫస్ట్ మనం ఎందుకంటే ముఖ్యంగా చేంజెస్ గురించి మాట్లాడుకోవాలి మనం దీనికి ఏం చేంజ్ ఉంది లాస్ట్ జనరేషన్ కి ఈ జనరేషన్ వాటి గురించి మాట్లాడుకుంటే రెండు మీకు కర్వ్డ్ స్క్రీన్ తో వస్తున్నాయి రెండు చూడడానికి అయితే బాగున్నాయి కొద్ది కెమెరా డిజైన్ అయితే చేంజ్ అయిపోయింది 8 Pro కి 9 Pro కి ఎందుకంటే ఇప్పుడు Hasselblad వచ్చింది OnePlus 9 Pro కి ఇది హ్యూజ్ డిఫరెన్స్ OnePlus 8 Pro కి 9 Pro కి Hasselblad ఏదైతే మార్క్ ఉందో సో కెమెరా పరంగా బ్యాక్ కెమెరా 8 Pro కి 9 Pro కి చాలా డిఫరెన్స్ అయితే మీరు నోటీస్ చేయొచ్చు చాలా డిఫరెన్స్ అయితే ఉంది సో కెమెరా డీప్కి వెళ్తే కెమెరాలో మీకు ఆల్రెడీ ఒక వీడియో చేశాను OnePlus 9 Pro కెమెరా ఫీచర్కి సంబంధించి సో మ్యాక్సిమం ఫీచర్స్ అయితే మీకు OnePlus 8 Proలో ఉండవు టిల్ షిఫ్ట్ కానీ లేకపోతే 8K వీడియో కానీ 4K 120fps కానీ ఇట్లాంటివన్నీ మీకు OnePlus 8 Proలో లేవు OnePlus 9 Proలో అయితే ఉన్నాయి అండ్ ఇంకోటి రెండిట్లో పోర్ట్రేట్ లెన్స్ ఉన్నాయి కాకపోతే వీడియోలో మీరు దీనిలో 3x వరకు జూమ్ చేయొచ్చు దీనిలో వచ్చేసరికి 2xకి తగ్గించారు ఇది ఒకటి డౌన్ అయింది 8 Pro నుంచి 9 Proకి ఫ్రంట్ కెమెరా రెండు సేమ్ 16 మెగాపిక్సెల్ కెమెరా అదే ఏం చేంజ్ అయితే లేదు అండ్ ఇంకొకటి రెండిట్లో ఇంకొక డిఫరెన్స్ వచ్చేసరికి డిస్ప్లే అయితే మనకి LTPO డిస్ప్లేతో వస్తుంది మన S21 Ultra చూస్తాం కదా సేమ్ మనకి 9 Proలో కూడా అదే డిస్ప్లే అయితే ఉంటుంది సో వేరియబుల్ రిఫ్రెష్ రేట్తో వస్తుంది ఇది అప్ టు 120Hz వరకు ఉంటుంది డౌన్ వచ్చేసరికి 1Hz వరకు వెళ్ళగలదు అంటే మీరు ఏమైనా రీడ్ చేస్తున్నారు ఏమైనా ఆర్టికల్లో చదువుతున్నారు అట్లాంటప్పుడు రీఫ్రెష్ రేట్ స్క్రీన్ రీఫ్రెష్ రేట్ 1Hzకి వస్తుంది ఏదైనా మూవీ చూస్తున్నారు మూవీ రీఫ్రెష్ రేట్ పట్టింది అది కూడా 24 అనుకోండి 24 ఫ్రేమ్స్ రికార్డ్ చేస్తే 24Hzకి వెళ్ళిపోతుంది డిస్ప్లే మీరు చేసే పని గేమ్ ఆడుతున్నప్పుడు 60 120fps ఆడుతుంటే 120 అట్లా ఇది వేరియబుల్ అవ్వగలదు LTPO డిస్ప్లేతో వస్తుంది అది ఇంకొక చేంజ్ 8 Proలో అది లేదు దీనిలో అయితే ఉంది నెక్స్ట్ ఇంకొకటి ఫాస్ట్ ఛార్జింగ్ ఇది మనకి 30W ఛార్జింగ్తో వస్తుంది 4510mAh బ్యాటరీతో వస్తుంది 4500mAh బ్యాటరీతో వస్తుంది 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది రెండింటిలో ఇది 50W వరకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది 9 Proలో 8 Proలో వచ్చేసరికి 30W వైర్లెస్ ఛార్జింగ్ ఉంది సో ఇది మెయిన్ డిఫరెన్స్ ఇంకొకటి సో మీరు ఛార్జింగ్ చేయాలంటే 8 Pro మీరు దగ్గర 1 hour టైం తీసుకుంటుంది ఇది వచ్చేసరికి 35 to 40 minutesలో మీకు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది OnePlus 9 Pro అండ్ ఇంకొక చేంజ్ వచ్చేసరికి టచ్ సెన్సిటివిటీ చాలా వరకు ఇంప్రూవ్ చేశారు సో టచ్ రెస్పాన్స్ అయితే 9 Proలో ఇంకా చాలా బెటర్ ఉంది హైపర్ టచ్ అని అంటున్నారు ఇప్పుడు దీన్ని వీళ్ళు అండ్ ఇంకొకటి ఫెనాటిక్ మోడ్ అని చెప్పేసి మనకి 8 Pro వరకు ఉండేది తర్వాత వాళ్ళ పార్ట్నర్షిప్ అయితే బ్రేక్ అయిపోయింది ఫెనాటిక్తో సో ఇప్పుడు దాన్ని ప్రో గేమింగ్ మోడ్గా తీసుకొని వచ్చారు అదొక నేమ్ చేంజ్ అంతే ఫీచర్స్ అన్ని మీకు ఒకటే ఉంటాయి నెక్స్ట్ ఇంకా 5G గురించి మాట్లాడుకుంటే రెండు మీకు 5G సపోర్ట్తో వస్తున్నాయి ఇది మీకు 5G సపోర్ట్ ఉంది 8 Pro 9 Proలో కూడా ఉంది దీనిలో వచ్చేసరికి N78 బ్యాండ్ సపోర్ట్ ఉంది దీనిలో వచ్చేసరికి N41 అండ్ N78 రెండు బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంది సో N79 రెండిట్లో అయితే లేదు అండ్ N257 అయితే ఏ ఫోన్లో లేదు ప్రజెంట్ ఇండియాలో అయితే MMWave సపోర్ట్ బ్యాండ్స్ అయితే ఏమి లేవు సో ఇవే చేంజెస్ అయితే సో ఇప్పుడు నేను ఈ ఫోన్ తీసుకోవాలా నా దగ్గర ఆల్రెడీ 8 Pro ఉంది 9 Proకి అప్గ్రేడ్ అవ్వచ్చా అంటే వద్దని చెప్తాను నేను ఎందుకంటే ప్రైస్ చాలా వరకు పెంచేస్తారు దగ్గర మధ్య ప్రైస్ డిఫరెన్స్ 10,000 దాకా పెరిగిపోయింది ముఖ్యంగా ఎందుకు పెరిగిందంటే Hasselblad పార్ట్నర్షిప్ ఖచ్చితంగా Hasselblad వల్ల మీకు అడ్వాంటేజ్ అయితే ఉంది కెమెరా ఇంప్రూవ్ అయింది బ్యాక్ కెమెరా సో దానికోసం మీరు పెట్టాలనుకుంటే పెట్టొచ్చు కానీ నా వరకు అయితే మాత్రం 8 Pro ఉంటే మాత్రం వెయిట్ చేసి ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఫోన్ కోసం వెయిట్ చేయండి ఇంకా మీకు అప్పటికి ఇంకా 5G ఇండియాలో ఇప్పుడు వస్తామని చెప్పలేం అప్పటికి ఇంకా అన్నిట్లో 5G సపోర్ట్ అయితే ఉంది అప్పటికి మనకి ఏమైనా కొద్దిగా ఎస్టాబ్లిష్మెంట్ జరుగుతుంటే ఇండియాలో అప్పుడు ఇంకా 5G బ్యాండ్స్ ఎక్కువ తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ఇప్పుడు ఏంది వీటిని తీసుకుంటే మనకి 5G ఇండియాకి వచ్చిన తర్వాత వాడొచ్చు అంటే ఖచ్చితంగా వాడొచ్చు N78 N41 మీకు కామన్ బ్యాండ్ సపోర్ట్ అయితే ఉంటుంది 5G అయితే మీరు యూజ్ చేయొచ్చు మిగతా బ్యాండ్ సపోర్ట్ కావాలంటే కంపెనీ ఏం చెప్తుందంటే మేము అప్డేట్లో ఎనబుల్ చేస్తామని చెప్పేసి చెప్తుంది బ్యాండ్స్ వచ్చిన తర్వాత ఇండియాకి సో అది మీమే డిపెండ్ మీరు కంపెనీ మీద నమ్మకం అంటే మీరు OnePlus ఎప్పుడైనా నుంచి యూజ్ చేస్తూ ఉంటే OnePlus మీద నమ్మకం ఉంటే అప్పుడు మీరు చూస్ చేసుకోవచ్చు లేకపోతే మీ ఇష్టం అది లేకపోతే వేరే ఫోన్స్ కూడా ఉన్నాయి మార్కెట్లో మీకు MI11 Ultra వచ్చింది దానిలో ఇంకా చాలా 5G బ్యాండ్ సపోర్ట్ ఉన్నాయి దానిలో కూడా MMWave సపోర్ట్ అయితే లేదు MMWave మనకి ఇండియాలో ఏ ఫోన్లో ప్రజెంట్ సపోర్ట్ అయితే లేదు sub-6 బ్యాండ్స్ అన్ని సపోర్ట్ ఉన్నాయి MI11 Ultra అదే మీరు చూస్ చేసుకోవచ్చు 5G మీకు హైయెస్ట్ ప్రయారిటీ అనుకుంటే లేదు OnePlus మీద మాకు నమ్మకం ఉంది వాళ్ళు ఇస్తారు అప్డేట్లో అంటే మాత్రం అప్పుడు మీరు OnePlus 9 Pro 9 ఇవన్నీ చూస్ చేసుకోవచ్చు ఇది OnePlus 8 Pro 9 Pro తీసుకోవాలని మీరు మీ క్వశ్చన్కి సమాధానం నెక్స్ట్ ఇంకా కొత్త ఇవి OnePlus 9 Pro సో వీటిలో ఏది కొనాలి సో ఇది చాలామందికి ఇదొక క్వశ్చన్ 9 తీసుకోవాలి 9 Pro తీసుకోవాలని చెప్పేసి నేనైతే 9 Pro తీసుకుంటాను ఫస్ట్ అయితే ఆన్సర్ 9 Pro బెటర్ వాల్యూ ఫర్ మనీ 9 తో కంపేర్ చేస్తే. సో ఎందుకో మనం చూద్దాం. రెండిట్లో మీకు డిస్ప్లేలో మెయిన్ చేంజ్ ఉంటుంది. ఇది ఫుల్ హెచ్డి డిస్ప్లేతో వస్తుంది 6.55 ఇంచ్ డిస్ప్లే, ఇది ఒకసారి 6.7 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది 9 Pro, అండ్ క్వాడ్ హెచ్డి డిస్ప్లే. ఇది రెండు LTPO డిస్ప్లేసే, ఇది క్వాడ్ హెచ్డితో వస్తుంది, ఇది వచ్చేసరికి ఇది 2K, ఇది వచ్చేసరికి 1080p డిస్ప్లే, రెండు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తున్నాయి. రెండిట్లో డిస్ప్లే క్వాలిటీ అయితే బాగుంది, కాకపోతే ఇది నెక్స్ట్ లెవెల్ డిస్ప్లే, ఇది చూడడానికి మీకు వేరే లెవెల్లో ఉంది డిస్ప్లే క్వాలిటీ అయితే. MEMC కూడా ఉన్నాయి, మీకు వీడియో ప్లే అవుతున్నప్పుడు మీకు కనిపిస్తుంటుంది కదా, మోషన్ స్మూతింగ్ ఎనేబుల్ అయినట్లు మీకు నోటిఫికేషన్ కూడా వస్తూ ఉంటుంది పైన స్క్రీన్ మీద. డిస్ప్లే క్వాలిటీ అయితే చాలా బాగుంది, డిస్ప్లే విషయంగా ఎటువంటి కంప్లైంట్స్ అయితే లేవు. రెండిట్లో డిస్ప్లే పరంగా అయితే మాత్రం OnePlus 9 Pro డిస్ప్లే చాలా బాగుంది. దీనిలో మనకి అమెజాన్ ప్రైమ్లో హెచ్డీలో ప్లే అవుతుంది, దీనిలో అయితే ప్లే అవ్వట్లేదు, గ్లిచ్ ఉన్నట్టుంది OnePlus 9లో. రెండిట్లో L1 సపోర్ట్ అయితే ఉంది, ఫ్యూచర్లో మళ్ళీ తీసుకొని వస్తారు, అది ప్రాబ్లం ఏం కాదు. ఇది ఫ్లాట్ స్క్రీన్, ఇది వచ్చేసరికి కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది. సో ఇది ఒక ఫ్లాగ్షిప్ ఫీలింగ్ ఉంటుంది, అది పట్టుకున్నప్పుడు కూడా మీకు వేరే ఫీలింగ్ ఉంటుంది కదా, ఫోన్ పట్టుకున్నప్పుడు కొద్దిగా ఫ్లాగ్షిప్ ఫీలింగ్ దీనిలో ఉంటుంది. ఇది 197 grams ఉంటుంది వెయిట్, ఇది 183 grams దాకా ఉంటుంది. ఎందుకంటే దీనిలో మనకి ఫ్రేమ్ వచ్చేసరికి ఇది ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది, సో ఇది డౌన్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు మనకి OnePlus అల్యూమినియం ఫ్రేమ్ తీసుకొస్తుంది 9 series అంటే ఫ్లాగ్షిప్ సిరీస్లో, దీనిలో అయితే తగ్గించారు. కొద్దిగా లైట్ వెయిట్ ఉంది, చేతిలో పట్టుకోవడానికి బాగుంది, కంఫర్టబుల్ క్యారీ చేయడానికి, కాకపోతే ఇది ఫ్రేమ్ వచ్చేసరికి మెటల్ అయితే కాదు. ఇది మనకి ఫ్రేమ్ అల్యూమినియం, ఇది ఒకసారి ఫ్రేమ్ మనకి అల్యూమినియం అండ్ ఫీలింగ్ బాగుంది. కాకపోతే రెండిట్లో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 వరకే ఉంది, విక్టర్స్ ఇస్తే బాగుండేది. కార్నింగ్ గొరిల్లా విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే లేదు, కార్నింగ్ గొరిల్లా 5 ప్రొటెక్షన్ ఉంది ఫ్రంట్ బ్యాక్. అట్లీస్ట్ 9 Pro కైనా కానీ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్ తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. ఇది డిస్ప్లే విషయానికి వస్తే, ఇంకా డిజైన్ విషయానికి వస్తే రెండు మీకు సేమ్ ఉంటాయి, డిజైన్ పరంగా ఎటువంటి తేడా అయితే లేదు. దీనిలో ఎక్స్ట్రా ఒక కెమెరా యాడ్ అయితే అంతే, దీనిలో అది లేదు. డిజైన్ పరంగా అయితే మాత్రం లుక్ వైజ్ రెండు మీకు సేమ్ ఉన్నాయి. నెక్స్ట్ బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే రెండిట్లో 4500 mAh బ్యాటరీ ఉంది, రెండు మీకు 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి, రెండు మీకు 35 to 40 minutesలో ఫుల్ ఛార్జ్ అయిపోతాయి వైర్ ఛార్జింగ్ యూజెస్ మీరు ఛార్జింగ్ పెడితే. దీనిలో ఎక్స్ట్రాగా మీకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది, సో వైర్లెస్ ఛార్జర్ యూజెస్ మీరు ఛార్జింగ్ పెడితే వీళ్ళు 50W ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు, దాని యూజెస్ ఛార్జింగ్ పెడితే దగ్గర దగ్గర 55 to 59 minutes టైం తీసుకుంటుంది ఫుల్ ఛార్జ్ అవ్వడానికి వైర్లెస్ ఛార్జింగ్ యూజ్ చేసి. అండ్ దీనిలో అయితే లేదు, అది వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు ఈ ఫోన్లో. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం, అంటే మీరు బ్యాటరీ ఛార్జింగ్ బట్టి యూజ్ చేయడానికి బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం OnePlus 9 ఎక్కువ మనకి బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. సో ఇది మేబీ 1080p స్క్రీన్, అదొక రీజన్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి బ్యాటరీ స్టాండ్ బై డ్రెయిన్. OnePlus 9 Pro ఇది ఒక మైనస్ అని నోటీస్ చేస్తాను, మనకి స్టాండ్ బైలో మనం వాడుకున్న పక్క పెట్టినప్పుడు బ్యాటరీ డ్రైన్ అవుతూ ఉంది. మనము నైట్ పడుకున్నప్పుడు పక్క పెట్టేసి మార్నింగ్ లేచి చూస్తే దగ్గర దగ్గర 7% వరకు డ్రాప్ అవుతుంది, ఇది మనకి 3% అట్లా డ్రాప్ అవుతుంది. సో దీనిలో ఇది ప్రాబ్లం ఉంది OnePlus 9 Proలో, ఇది అప్డేట్లో ఫిక్స్ చేస్తారు లేదో చూడాలి, ఇది ప్రజెంట్ అయితే ప్రాబ్లం నడుస్తూ ఉంది. సో దీనిలో ఆ ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఇది మీకు ఖచ్చితంగా ఒక 1/2 hour బ్యాటరీ అయితే ఎక్కువ ఇస్తుంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ రెండిట్లో ప్రాసెసర్ సేమ్, రెండిట్లో మీకు స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉంటుంది. సో ఇక్కడ మీకు ఏం డిఫరెన్స్ ఉంటుంది, మీరు గేమ్స్ అయితే అన్నీ ఆడుకోవచ్చు. అండ్ జనరల్ యూజ్ చేసినప్పుడు ఇది OnePlus ఆక్సిజన్ వేస్తూ వస్తుంది, Android 11 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. సో యూజర్ ఎక్స్పీరియన్స్ పరంగా మీకు చాలా బాగుంటుంది, OnePlus ఫోన్స్ మెయిన్ ఎక్కువ తీసుకునేది అందుకే యూజర్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అని చెప్పేసి ఆక్సిజన్ వేస్తే. సో రెండిట్లో మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు దీని పరంగా అయితే మాత్రం, ప్రాసెసర్ అండ్ యూజర్ ఎక్స్పీరియన్స్. గేమింగ్ విషయానికి వస్తే OnePlus 9 Proలో ఎక్కువ గేమింగ్ అయితే ఆడింది, గేమ్స్ అయితే చాలా బాగా హ్యాండిల్ చేస్తుంది, ఎక్కడ నాకు ప్రాబ్లం అయితే లేదు. టెంపరేచర్ చూసుకుని మ్యాక్సిమం నోటీస్ చేసింది 45.4 degrees centigrade వరకు నోటీస్ చేస్తాను ఒక 1/2 hour గేమ్ ఆడిన తర్వాత OnePlus 9 Proలో. బ్యాటరీ 12% అట్లా డ్రాప్ అయింది. అండ్ ఇంకొకటి ఎక్కువ యూజర్స్ కంప్లైంట్ చేస్తుంది, టెంపరేచర్ ఎక్కువ ఉంది OnePlus 9 Proలో అని చెప్పి చాలామంది యూజర్స్ కంప్లైంట్ చేస్తున్నారు. సో ఇది అప్డేట్లో ఫిక్స్ చేస్తారు. ఇది ఎక్కడ అంటే మనకి కెమెరా ఎక్కువ యూజ్ చేస్తున్నప్పుడు ఒక స్క్రీన్ మీద మనకి టెంపరేచర్ ఎక్కువైందని చెప్పేసి క్లోజ్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో అది ఫస్ట్లో ఉంది, తర్వాత ఒక అప్డేట్ అయితే ఇచ్చింది OnePlus, ఈ అప్డేట్లో వాళ్ళు ఫిక్స్ చేస్తారు. సో మనకి ఇప్పుడు మీరు ఎంతసేపు యూజ్ చేసినా కానీ ఫోన్ వామ్ అవుతుంది, కానీ మీకు యాప్స్ క్లోజ్ అవ్వడం ఇట్లాంటివి అయితే ఏముండవు, కాకపోతే స్క్రీన్ మీద కనిపిస్తుంది ఫోన్ టెంపరేచర్ ఎక్కువ అవుతుంది. సో మీరు ఏదైతే యూజ్ చేస్తున్నారో కొద్దిగా తగ్గించండి, టెంపరేచర్ డౌన్ చేయండి అని చెప్పేసి మీకు ఒక వార్నింగ్ మెసేజ్ లాగా వస్తూ ఉంటుంది, కానీ యాప్స్ ఫోర్స్ఫుల్గా క్లోజ్ అవ్వడం ఇట్లాంటివి అయితే అన్నీ పోయినాయి అప్డేట్ తర్వాత. నెక్స్ట్ ఇంకా కాల్ క్వాలిటీ, సిగ్నల్ రిసెప్షన్, ర్యామ్ మేనేజ్మెంట్ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటే మాత్రం రెండిట్లో మీరు కాల్ క్వాలిటీ చాలా బాగుంది, సిగ్నల్ రిసెప్షన్ బాగుంది. అండ్ ఇంకొకటి స్పీకర్స్, దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్తో వస్తున్నాయి రెండు. సో స్టీరియో స్పీకర్స్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో కూడా వస్తున్నాయి. సో రెండిట్లో మీకు మంచి సౌండ్ అవుట్పుట్ అయితే వస్తుంది స్పీకర్స్ నుంచి. 3.5 హెడ్ ఫోన్ జాక్ అయితే రెండిట్లో లేదు. అండ్ OnePlus ఫోన్ కాబట్టి మీకు మైక్రో స్టిక్కర్ సపోర్ట్ కూడా ఉండదు. రెండు సిమ్ కార్డులు అయితే పెట్టుకోవచ్చు. బేస్ మోడల్ అన్నిట్లో మీకు 8GB ర్యామ్ 128GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తున్నాయి. సో మీకు 128GB అంతే, ఇంకా మీరు స్టోరేజ్ ఎక్స్పాన్షన్ చేసుకోవడానికి అయితే యూఎస్బీ ఓటీజీ నుంచి ఎక్స్పాన్షన్ చేసుకోవచ్చు, కానీ మైక్రో స్టిక్కర్ సపోర్ట్ అయితే ఉండదు. ర్యామ్ మేనేజ్మెంట్ బాగుంది, 8GB ర్యామ్ మీకు 3 గేమ్స్ మెమరీలో ఉంచుకోగలుగుతున్నాయి అండ్ యాప్స్ కూడా మెమరీలో ఉంటున్నాయి. ర్యామ్ అనేటువంటి ప్రాబ్లం అయితే ఫేస్ చేయలేదు నేను. అండ్ సెన్సార్స్ కూడా రెంట్లో మీకు అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వస్తానికి ఇండిస్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. జైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్ అన్ని సెన్సార్స్ బాగా వర్క్ అవుతున్నాయి. జైరోస్కోప్ సెన్సార్ కూడా చాలా బాగా వర్క్ అవుతుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా చూడొచ్చు, మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ చాలా ఫాస్ట్ ఉంటుంది, చాలా యాక్యురేట్ ఉంటుంది. ఇంకా మిగతా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీకు వన్ ప్లస్ సాక్షిలో ఉండే ఫీచర్స్ అని దీనిలో మీకు ఉంటే కాల్ రికార్డింగ్ అడుగుతారు. ఇది కాల్ రికార్డింగ్ అది చేసుకోవచ్చు, అవతల పర్సన్ వినిపించింది అని అడుగుతారు. వినిపించదు మీరు కాల్ రికార్డ్ బటన్ కొట్టగానే అవతల వాళ్ళకి నోటిఫికేషన్లు ఇది అంటే వాళ్ళకి ఇండికేట్ చేస్తుంటుంది మీ కాల్ రికార్డ్ అవుతుంది అని చెప్పేసి అన్నీ ఉన్నాయి దీనిలో. ఇప్పుడు అన్ని ఫోన్స్లో అవుతుంది, ఇది ఒకటిగా అన్ని ఫోన్స్లో అయితే మీకు అలా అయితే అవుతుంది. ఇంకా మిగతావన్నీ ఇక్కడ మీకు చూడొచ్చు. నోటిఫికేషన్లు లైట్ అయితే ఉండదు, ఎఫ్ఎం రేడియో ఉండదు, అండ్ ఏమేమి ఉన్నాయి ఏం లేవు మొత్తం మీ స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి చూడొచ్చు. ఎన్ఎఫ్సి అయితే ఉంటుంది, యాప్ లాక్ ఉంటుంది, ప్యారల్ యాప్స్ ఉంటాయి, ట్యాగ్ బ్యాక్ ఉంటుంది, ట్యాగ్ బ్యాక్ ఫీచర్, స్క్రీన్ గార్డ్ బ్యాకేజ్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, స్క్రీన్ కాస్టింగ్ సపోర్ట్ చేస్తుంది, అండ్ స్క్రీన్ రికార్డ్ చేసుకోవచ్చు, కాల్ రికార్డ్ చేసుకోవచ్చు, డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ అన్నీ దీనిలో మీకు ఉంటాయి. కెమెరా విషయానికి వస్తే మాత్రం రెండిట్లో మీకు కెమెరాలో కొద్ది డిఫరెన్స్ అయితే ఉంటుంది. దీనిలో 4 కెమెరాస్ ఉంటాయి. OnePlus 9 Pro 9లో ఓన్లీ 3 కెమెరాస్ ఉంటాయి. మెయిన్ కెమెరా కూడా చేంజ్ అవుతుంది. మీకు 48 మెగాపిక్సెల్ కెమెరా OnePlus 9లో లాస్ట్ జనరేషన్ సెన్సార్ ఉంటుంది, Sony IMX689 సెన్సార్. అదే 9 Proలో చూసుకుంటే మాత్రం 789 సెన్సార్ ఉంటుంది. ఇది కూడా 48 మెగాపిక్సెల్ కెమెరానే. ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో కూడా వస్తుంది అండ్ దీనిలో ఓన్లీ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ ఉంటుంది. దీనిలో ఆప్టికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉంటుంది. రెండిట్లో వైడ్ యాంగిల్ కెమెరా సేమ్, 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, Sony IMX766 సెన్సార్, f/2.5 అపర్చర్తో వస్తుంది. రెండిట్లో అది సేమ్ ఉంది. అండ్ రెండిట్లో 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా ఉంటుంది. కాకపోతే OnePlus 9 Proలో ఎక్స్ట్రాగా మనకి టెలిఫోటో లెన్స్ కూడా ఉంటాయి, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్. అవి కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో అయితే వస్తాయి. దీన్ని యూస్ చేసి మీరు 3.3x వరకు ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. వీడియో విషయానికి వస్తే మాత్రం రెండిట్లో 8K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 8K 30 FPS వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. కాకపోతే దీనిలో మనకి 4K 120 FPS కూడా ఉంది. దీనిలో 4K 120 లేదు, 60 వరకే ఉంటుంది. దీనిలో 4K 120 ఉంది కాబట్టి మీరు స్లో మోషన్ స్లో డౌన్ చేసుకోవాలని చేసుకోవచ్చు. నేను చూపించాను మీకు OnePlus 9 Pro కెమెరా ఫీచర్స్ వీడియో, అది చెక్ చేయండి ఒకసారి. స్లో మోషన్ రెండిట్లో మీరు 1080p 240 FPS వరకు జనరల్గా స్లో మోషన్ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే రికార్డ్ చేసుకోవచ్చు. 960 FPS స్లో మోషన్ వీడియో ఆప్షన్ అయితే రెండిట్లో లేదు. కెమెరాలో ఏమైనా డిఫరెన్స్ ఉందా రెండిట్లో అంటే ఖచ్చితంగా నాకు కొద్దిగా OnePlus 9 Pro కెమెరా బెటర్ అనిపించింది. OnePlus 9తో కంపేర్ చేస్తే కొద్ది కలర్స్ మనకి బెటర్ వస్తున్నాయి అండ్ డైనమిక్ రేంజ్ బెటర్ ఉంది OnePlus 9 Proలో OnePlus 9తో కంపేర్ చేస్తే, అది ఒకటి నోటీస్ చేస్తాను. సో కెమెరా పరంగా అయితే మాత్రం OnePlus 9 Pro బెటర్ ఆప్షన్ 9తో కంపేర్ చేస్తే. ఫ్రంట్ కెమెరా రెండు సేమ్, పెద్ద తేడా లేదు. కొద్దిగా అది కూడా నాకు 9 Pro ఫొటోస్ కొద్దిగా బెటర్ అనిపించింది, కొద్దిగా ఒక 2 to 5% అంతే. ఇంకా ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ ఏమైనా డిఫరెన్స్ మేక్ చేస్తుందా అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ మీకు కొద్దిగా వీడియోలో క్లారిటీ ఏదైతే ఉంటుందో వీడియో క్లారిటీ మీకు దీనిలో రికార్డ్ చేసింది బెటర్ వస్తుంది దీంతో కంపేర్ చేస్తే. స్టెబిలేషన్లో కొద్దిగా డిఫరెన్స్ ఉంది అంతే, ఒక 5% 5 to 10%. 9 Pro కొద్దిగా బెటర్ ఉంది, అంతమించి ఎక్కువ డిఫరెన్స్ లేదు. కాకపోతే క్లారిటీ ఉంటుంది కదా, ఇది ఈఏఎస్ కాబట్టి మనకి కొద్దిగా క్లారిటీ మిస్ అవుతుంది. వీడియో క్లారిటీ మీకు 9 Proలో బెటర్ ఉంది. స్లో మోషన్ మీకు ఫ్రంట్ కెమెరాకి అయితే లేదు. ఫ్రంట్ కెమెరాలో మనకి కెమెరా చేంజ్ అయితే కానీ మిగతా ఫీచర్స్ అని రావు. ఇది కంప్లీట్గా OnePlus 9 Pro సంబంధించి అయితే. అండ్ వీటిలో క్విక్ సమ్మరీ చూసుకుంటే రెండిట్లో ఏది చూస్ చేసుకోవచ్చు అంటే నేనైతే 9 Pro చూస్ చేసుకుంటాను. ఎందుకంటే దీనిలో మనకి మెయిన్ కెమెరా మీకు ఖచ్చితంగా 9 Pro బెటర్ ఉంది. 9తో కంపేర్ చేయండి, రెండు దగ్గర ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. 9 Pro కొద్దిగా బెటర్ కెమెరా అయితే ఉంది దీంతో కంపేర్ చేస్తే. అండ్ ఆప్షన్స్ కూడా మనకి దీనిలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ రెండు ఎక్స్ట్రా లెన్స్ ఉంది, 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కూడా ఉన్నాయి. అండ్ టిల్ షిఫ్ట్ యూజ్ చేసేటప్పుడు మీకు 3 కెమెరాస్లో మీరు మ్యాక్రో షాట్స్ తీయొచ్చు, టిల్ షిఫ్ట్ యూజ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ అయితే ఉందో అది కూడా యూస్ఫుల్, అది జస్ట్ పేరుకు కాదు. సో కెమెరాలు అయితే మాత్రం ఎక్కువ ఫీచర్స్ కానీ అడ్వాంటేజ్ కానీ మీకు 4K 120 FPS ఇట్లాంటివన్నీ మీకు 9 Proలో ఉన్నాయి, 9లో అయితే లేవు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ 2 సెన్సార్స్ కూడా దీనిలో అసలు లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా మీకు 9 Pro బెటర్ ఉంది 9తో కంపేర్ చేస్తే. నెక్స్ట్ ఇంకా IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ ఉంటుంది దీనిలో, అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ రెండు దీనిలో లేవు, IP68 వాటర్ రెసిస్టెంట్ లేదు అండ్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా లేదు. అండ్ డిస్ప్లే క్వాలిటీ కూడా ఇది మనకి ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది, 1080pతో వస్తుంది. ఇది 2K కర్వ్డ్ స్క్రీన్తో వస్తుంది. సో దీనికోసం ఇది 50,000 రూపీస్. సో ఇది ఒక 45,000, 40 నుంచి 43, 44 అట్లా పెట్టినా ఒక అర్థం ఉంటుంది ఈ ఫోన్ తీసుకొని వచ్చి OnePlus. ఇది 50,000 రూపాయలు దాకా పెట్టారు. సో 50,000 దీనికి పెట్టే బదులు డబ్బులు యాడ్ చేసుకొని ఇప్పుడు బ్యాంక్ ఆఫర్ కూడా నడుస్తున్నట్టు దీని మీద 4000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఐస్పే కార్డ్స్ మీద దీనిలో 3000 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఇది మీకు 61,999కి వస్తుంది, 60,999కి వస్తుంది, 60,999 రూపాయలకు వస్తుంది. ఇది 47,999 రూపాయలు మ్యాక్సిమం ఇది రావచ్చు. సో ఓవరాల్ చూసుకున్నా మాత్రం మీరు ఒక 10,000 ఎక్స్ట్రా పెట్టుకొని ఇది తీసుకోవడం బెటర్ తీసుకోవాలనుకుంటే. లేకపోతే మాత్రం OnePlus 9 ఇంకా తక్కువకు వస్తుంది, ఇంకా డిఫరెన్స్ 20,000 వెళ్తుంది కాబట్టి కొద్దిగా బెటర్ అది. ఇంకా చెప్పాలంటే OnePlus 9 కంటే మీరు OnePlus 8 Pro చూస్ చేసుకోండి. సో మీకు 8,888కి 865కి పెద్ద మీరు చేసే పనులకి గేమ్స్ ఆడడానికి మీకు 865 కూడా సరిపోతుంది. మీకు పబ్జీ ఇట్లాంటి గేమ్స్ మీరు ఆల్ట్రాస్టర్ ఆడడానికి దీనిలో కూడా ఆడొచ్చు. ఇంకా మీకు బెటర్ వాల్యూ నాకు తెలిసి అయితే OnePlus 8 Pro 9తో కంపేర్ చేస్తే. ఇంకా IP68 వాటర్ అండ్ రెసిస్టెంట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఇవన్నీ ఉంటాయి దీనిలో. లేదు మేము వెయిట్ చేస్తాం నెక్స్ట్ జనరేషన్ ఫోన్ కోసం అన్నా కానీ వెయిట్ చేయొచ్చు, ఇంకా అది మంచి ఆప్షన్. ఇంకా 9 Proలో ఏమైనా ప్రాబ్లమ్స్ నేను నోటీస్ చేస్తానంటే 9 Proలో ప్రాబ్లమ్స్ వచ్చేసరికి అయితే బ్యాటరీ ఏదైతే డ్రాప్ అవుతుందో మనకి స్టాండ్ బైలో బ్యాటరీ డ్రాప్ అవుతుందో అదొకటి ప్రాబ్లం నోటీస్ చేస్తాను. అండ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఇవ్వాల్సింది టాప్ మోడల్కైనా లేదు. 5G బ్యాండ్స్ కూడా రెండే ఇచ్చారు, అట్లీస్ట్ N79 కూడా అది కూడా లేదు. N79 యాడ్ చేసినా బాగుంది అనిపించింది. అండ్ ఫ్రంట్ కెమెరా ఇంప్రూవ్ చేయాలి. ఫ్రంట్ కెమెరా మీకు కొద్దిగా అన్ని ఫోన్స్లో ఎప్పటి నుంచో అదే కెమెరా యూస్ చేస్తుంది, అది మాత్రం ఇంప్రూవ్ చేయాలి, అది తీసేయాలి. కొత్త కెమెరా తీసుకొచ్చి ఇంకా కొత్త ఫీచర్స్ ఫ్రంట్ స్లో మోషన్ ఇట్లాంటివన్నీ యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. అండ్ ఇంకొకటి కెమెరాలో ఎక్కువ ఫీచర్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇంకా మనకి హెసల్బ్లాడ్ ఉంది, ఇంకా బెటర్ ఫీచర్స్ ఇంకా ఇన్నోవేషన్ చేసి ఇంకా కొత్త ఫీచర్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో ఇది పార్ట్నర్షిప్ 3 years ఉంటుంది కాబట్టి మనం కెమెరాలు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ అయితే నోటీస్ చేయొచ్చు ఫ్యూచర్లో అయితే. ఇది ఓవరాల్గా అయితే మాత్రం నా పిక్ అయితే మాత్రం ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన వాటిలో 9 Pro పిక్ అది. ఒకవేళ మీరు OnePlus 8 Pro యూస్ చేస్తుంటే మాత్రం బెటర్ అవే యూస్ చేయండి, వెయిట్ చేయండి నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ కోసం. ఇంకా మనకి బెటర్గా తీసుకొని రావచ్చు, అప్పటికి 5G గురించి ఒక ఐడియా కూడా వస్తుంది కాబట్టి మీకు ఇంకా క్లారిటీ అయితే వస్తుంది ఏ ఫోన్ తీసుకోవాలి. అప్పుడు ఇంకా ఎక్కువ బ్యాండ్స్ కూడా సపోర్ట్ తీసుకొని రావచ్చు. అదే ఫ్రెండ్స్ ఓవరాల్గా OnePlus ఫోన్స్లో ఏది తీసుకోవాలి, 8 Proనా 9 Proనా 9నా, దీనికి సంబంధించి మీకు క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీరు నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. శివ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.